గౌడ చరిత్ర గతంలో బ్రాహ్మణుల జాతిలో నుండి విడిపోయిన వంశీకులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంశ కుటుంబాలు లక్షలలో ఉన్నాయి గౌడ పర్యాయ పదాలు వర్ణాలు గమళ్ళ కలలి గౌండ్ల గౌడ ఈ కులంలో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా పాలించిన వారు కౌండిన్యులు కల్లుగీతవారు గీతవారు కౌండిన్యులు సామాన్య శక పన్నెండవ శతాబ్దం నుండి చాళుక్య చక్రవర్తుల అధీనంలో దక్షిణ భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను పాలించారు వారిలో చెప్పుకోదగిన వారు సర్వాయి పాపన్న కన్నడ దేశాన్ని పాలించిన కెంపెగౌడ ఈయన పదిహేను వందల పదమూడు పదిహేను వందల అరవై తొమ్మిది మధ్య కాలంలో జీవించారు భారతదేశంలో ప్రముఖ నగరమైన బెంగళూరు ఈయన స్థాపించినదే కెంపుగౌడ వంశీకులు పద్దెనిమిదవ శతాబ్దం వరకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ముఖ్య ప్రాంతాలను పాలించారు తాటి చెట్టు గురించి పురాణాల్లోనూ ప్రస్తావించబడింది తాళపత్ర గ్రంథాలు అనగా తాటి చెట్టు తాటి తాటికమ్మలు అనే అర్థం అసలు చరిత్ర అనేది ప్రతిదీ తాళపత్రల గ్రంథాలపైనే రాయపడింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానము అన్నమయ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ముప్పై రెండు వేలకు పైగా తాళపత్ర గ్రంథాలపైన కీర్తనలు రచించారు ఇక కళ్ళు చరిత్ర చాలా పురాణాల్లోనూ అమృతం అని సూరపానకం అనే పేరుతో ప్రస్తావించబడింది దేవతలు సేవించినట్లు దానవులు కళ్ళు కోసం దేవతలతో యుద్ధాలు చేసేవారని పురాణాల్లోనూ దీనికి ఆధారం చుక్రాచార్యుడు హిందూ పురాణ చరిత్రలో ప్రస్తావించబడింది కాళ్ళకి బంధం నడుముక మోకు వెనుక లొట్టి పక్కన కత్తులు పొది నిత్యం చెట్లు ఎక్కి దిగే గీత కార్మికుల వేషం ఇది వీరి వృత్తి మృత్యువుతో పోరాటమే అనాలి చెట్ల మీదకి ఎక్కే వీరు పాములు తేళ్లు మండ్రగబ్బలతో సహజీవనం చేస్తుంటారు పాము కాటుకు గురైన కాలు జారి చెట్టుపై నుంచి జారిపడిన మరణమే కళ్ళు గీతను బతుకు చేసుకున్న చేసుకున్నవారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో యాభై లక్షల మంది ఉన్నారు అన్ని జిల్లాలలో ఈ వృత్తి మీద బతికేవారు ఉన్నారు కాంట్రాక్టర్లు లాభాల కోసం కళ్ళు కల్తీ చేస్తున్నారని మేము మాత్రం అలా చేయడం లేదని వీళ్లు అంటున్నారు మేము వృత్తిని తల్లిగా భావిస్తాం కల్తీ ఆలోచనే మాకు రాదు తీసిన కళ్ళును శుభ్రం చేయడానికి చీమలు బయటికి రావడానికి మంగకాయలు వాడుతాం దానివల్ల కళ్ళు కల్తీ కాదు శుభ్రం చేసిన కళ్ళు తెల్లటి నొరగతో ఉంటుంది మత్తు విషయానికి వస్తే నేల చెట్టును బట్టి రెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం వరకు కళ్ళులో ఆల్కహాలు ఉంటాయి కళ్ళు రుచిలో తీపి పులుపు గురించి చెబుతూ నిల్వ ఉంచే కొద్దీ కళ్ళు పులుస్తుందని బాగా పులుపు కావాలంటే ఎండలో కాసేపు ఉంచుతామని చెబుతున్నారు తీపి కళ్ళు కావాలంటే తీసిన వెంటనే ఇస్తారు క్లోరోహైడ్రేట్ కట్టామిట్ట సిల్వర్ నైట్రేట్ వంటి మాదక ద్రవ్యాలతో కల్తీ చేసేవారు ఉన్నారు ఒక క్వింటాల్ క్లోరోహైడ్రేట్తో తో ఇరవై వేల లీటర్ల కళ్ళు తయారవుతుంది తెల్ల రంగు రావడానికి సిల్వర్ పౌడర్ వాడుతారు కళ్ళు వృత్తిలో వేలం పాటల విధానాన్ని ప్రవేశపెట్టడంతో స్వయంగా చెట్టెక్కి కళ్ళు తీసి అమ్ముకునే గీత వృత్తిలో వేతన కార్మికులు ప్రవేశించారు ఫలితంగా వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీత వృత్తిదారుడు కాంట్రాక్టర్పై ఆధారపడే పరిస్థితి దాపురించింది బాగస్ సొసైటీలు బాగస్ సభ్యత్వాలు లెక్కకు మించి పెరుగుతున్నాయి దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేయబడ్డాయి మద్యపాన నిషేధం సడలింపుతో కారు చౌకగా చీప్ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది నిజంగా వృత్తిపై ఆధారపడి జీవించే వారికి ఇది పెద్ద పోటీ అయ్యింది రెంటల్స్ పెంచడంతో సాధారణ గీత కార్మికులకు వృత్తి అందుబాటులో లేకుండా పోయింది ఫలితంగా గీత కార్మికులు వలసలు పెరిగాయి ఈ నేపథ్యంలో పద్నాలుగు వందల కళ్లు కాంపౌండ్లను ప్రభుత్వం రద్దు చేయడంతో వృత్తి కోల్పోయిన ఇరవై ఐదు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు బాగస్ సొసైటీలను అక్రమ వ్యాపారాన్ని కులం పేర సమర్థించే వారి సంఖ్య పెరిగింది పెరుగుతున్న వేతన కార్మికులకు సరైన వేతనాలు రక్షణ లేకుండా పోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించడంతో చెట్లను నరికేస్తున్నారు భూస్వాములు ఇదే అదునుగా భావించి అదనంగా చెట్టు పన్ను అంటూ వసూలు చేస్తున్నారు అడిగినంత ఇవ్వకుంటే కిరోసిన్ పోసి నిప్పు పెడుతున్నారు లేదా చెట్లను నరికేస్తున్నారు చెట్టు మీద నుంచి జారిపడి మృతి చెందిన గీత కార్మికులకు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో కళ్ళు సొసైటీలను ఎక్సైజ్ శాఖ పరిధిలో నుంచి కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు టీసీఎస్ అనగా ప్రభుత్వం చేత గుర్తింపు కలిగిన ఆదాయం ఉన్న సంఘం అని అర్థం టిఎఫ్టి అనగా ప్రభుత్వ భూములలో తాటి చెట్లు లేని గ్రామాలు దున్నేవాడిదే భూమి ఎక్కేవాడిది తాటి చెట్టు అన్నమాట ఆకులు ఆరే ఆరిపల్లి అబ్బగోని అడ్డగొట్ట అడంకి ఆదిమూలం ఆదిపల్లి అగపతి అగోలాపి అలి అయినం ఐతగాని అక్కాముగారి గారి అక్కపల్లి అలవాల అలేగాని అల్లాడి అల్లకొండ అల్లం అలువాల అమరాగాని అమరేసు అంబాల అంబు అమిడిపురం అమడలపెల్లి అముల అనగని అనంత అనంతోజు అనంతుల ఆనపురాపు అనపెట్టె అనసెట్టె అనసూరి అండే అంగడి అంగార అన్నగోని అన్నం అన్నమనేని అన్నారపు అన్నవరపు అందగోని అంతతి అనుబోతు అస్పట అప్పగోని అప్పల అప్పారి అడగంటి అరేపల్లి ఆరెల్లి అరిగే అరిగేలా అర్రూరి అరుకుల అతిల్లి అతికేం ఆత్మకూరు ఐలేని ఐనాల అయోధ్య బబ్బూరి బాబూరి బాడగౌని బాదం బాదిని బడిగ బడిటాబోయిన బడుగు బైరగోని బైర్డా బైరిశెట్టి బాజీ బొజ్జూరి బకనాగరి బాలగోని బాలసాని బాల్నే బండ బందకిండి బండారి బండారు బండారులంక బండే బంధం బందరపు బండి బండగారి బంటూ భరద్వాజ బస్వ బాచు బతుల బటిన బత్తిని బాటిపెల్లి బాటిప్రోలు బావు బెదుల భీమాగోని భీమన బీయింగ్ బెజవాడ బెల్లంకొండ బెల్లాపు బెల్లాపుకొండ బెండు బెంజిన్ బేతిగంటి బెజవాడ బట్టు భీమ్ భీంగాని భోంగిరి భూమా భూనేటి భూపతి భూపతిన భూసాని భువనగిరి బిచాల బిగాబి బిరాగోని బోడ బోడబట్ల బుడిగ బోడు బొగాది బొజ్జ బొక్క బోలగాని బోలెం బోలికొండ బోల్లి బొల్లంపల్లి బోలెం బొల్లికొండ బొంబోతుల బొమ్మ బొమ్మగాని బొమ్మేన బొమ్మేర బోనగల బోనగాని బొనాల బొండాల బొంగని బొంతు బొక బొమోళ్ళ బోర బోస బోసరపు బోరబట్టుల బొర్రా బోరి బోరు బోట్ల బోయిపల్లి బుబట్టుల బుడిగిన బూడిద బుడిగ బొజ్జయ్యల మిట్టి బుల్లెట్ బుర బుర్గు బొక్కల బుర్రా బుర్రాం బుర్రీ బుసిగంపాల బుసిం బుయ్య బైగాని బైరాంగి బైరాగోంగి బైరి చలమల్ల చలపతి చలారి చల్ల చల్లమల్ల చల్లారి చామకూరి చనగోని చందక చంగని చప్పడి చక చెరక చాట్ల చావ చెబ్రోలు చీపు చెకురి చెలుబోయన చంద్రగని చెంబే చెంజి చెన్న చెన్ను చెన్నూరు చెప్పు చేపూరి చెప్ప్యాల చెర్లపల్లి చెరువుపల్లి చేతు చేతుకూరి చెవిగోని చిగురు బతుల చీకటి చిలక చిలకబత్తుల చిలకూరి చిల్లపల్లి చిల్లముంత చింత చింతాకిండి చింతకుల చింతపల్లి చింత చింతనూరి చిరత్ల చిర్ర చిటకన చిత్తులూరి చిటికేన చిత్ర చిట్టిబొమ్మ చిట్టిమాడ చిత్తూరి చితిమూడు చిత్యాల చోడ చోలంగి చుదేవార్ చుక్క గౌడు కులంలోని ఇలా చాలా ఇంటి పేర్లు ఉన్నాయి గౌడులు బ్రాహ్మణ వంశానికి చెందినవారు వారి యొక్క మూల పురుషుడు కౌండిన్య మహారుషి అలాగే పరశురాముని వారసులుగా కూడా చెబుతారు ఇందులో సందేహమేమీ లేదు వీరికి పూర్వకాలములో ఉపనయ సంస్కారములు వేదకారము కలదు కానీ కాలక్రమేణా వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయారు వీరు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని కొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు అనగా గౌడ సారస్వత బ్రాహ్మణులుగా గౌడ క్షత్రియులుగా గౌడ క్షత్రియులు జైస్వాల్ చౌండి అనే వైశ్యులుగా కూడా విభజించబడ్డారు వీరి యొక్క ఆరాధ్య దైవము శివుడు విష్ణువు ఆదిశక్తి వీరి యొక్క వంశ ఆవిర్భావము బ్రహ్మదేవుని నుండి కౌండిన్య మహారుషి వీరి యొక్క వంశ ఆవిర్భావము బ్రహ్మదేవుని నుండి కౌండిన్య మహాఋషి జననం ద్వారా పంచగౌడులు అనగా పంచఋషులు ఋషులు జన్మించారు అలాగే శివుని వలన కంఠమహేశ్వరుడు జన్మించారు కానీ ప్రస్తుత కాలంలో వీరు కల్లు గీత కార్మికులుగా వృత్తి చేస్తున్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పదహారు వందల యాభైవ సంవత్సరంలో గోల్కొండ కిల్లాని పరిపాలించాడు సుమారు వీరు మూడు వందల సంవత్సరాల నుండి మాంసాహారం తినడం అలవాటు చేసుకున్నారు వీరు పూర్వం బ్రాహ్మణులలాగే ఉండేవారు వీరిలో ధైర్యము ఎక్కువ వీరు సాధారణంగా ఎవరికీ భయపడరు వీరు ఎక్కడ పనిచేసినా చాకచక్యముతో అందరికి దగ్గరగా ఉంటూ పేరు ప్రతిష్ఠలు పొందుతారు వీరు పూర్వము బ్రాహ్మణులలాగే ఉండేవారు వీరిలో ధైర్యము ఎక్కువ వీరు సాధారణంగా ఎవరికి భయపడరు వీరు ఎక్కడ పనిచేసినా చాకచక్యము అందరికి దగ్గరగా ఉంటూ పేరు ప్రతిష్ఠలు పొందుతారు వీరు గౌడ పురాణం ప్రకారం ఉత్తర భారతం నుండి వచ్చారు చాళుక్యులు చోళులు పాండ్యరాజులు కలచారిస్ వీరి వంశానికి చెందినవారు కర్ణాటక రాష్ట్రంలో మహారాణి తంగమ్మ రాజ్యపాలన చేశారు వీరి యొక్క గోత్రనామాలు కౌండిన్య భరద్వాజ అత్రి కాశ్యప కౌండిన్యమహి భరద్వాజమహర్షి కౌండిల్య కాశ్యపమహి జమదగ్ని కౌండిల్యమహర్షి జమదగ్నిమహర్షి భార్గవమహర్షి శ్రీవస్త శివనామముని దత్తత్రేయ ధనంజయ తుల్య మహాముని సురాభాండేశ్వర మహేశ్వర వృద్ధ మహాముని కారుణ్యముని భృగుముని లేదా గౌడ లేదా గౌడ్ అని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు గౌడ్ అనగా గౌరీ వనాలను ఫలం చేస్తారు కావున గౌడ్లు అని అలాగే పూర్వకాలంలో గ్రామ పెద్దను గ్రామని అని వ్యవహరించేవారు దాని నుండే గ్రామని క్రమంగా గౌడ్ అయిందని చెబుతున్నారు శ్రీ కంఠమహేశ్వర వరప్రసాదముగా జన్మించారు కావున కంఠమహేశ్వరుణ్ణి కాటమయ్య అని గ్రాంధిక భాషలో అది కాస్త కా చ ట పలుగా చ డా మారి గాడమయ్య అని గౌడ్ ఆ తర్వాత గౌడ్ అని చ డా దా పాలుగా మారి గాడమయ్య అని అది కాస్త గౌడుగా మారిందని అలాగే బృహ మహర్షి వంశీయులు కూడా కావడంతో భార్గవుడు అని భార్గవుడు బృహ వంశీయులు కౌండిన్య మహాముని వంశీయులుగా ప్రసిద్ధి చెందినారు వీరి వృత్తి చాలా ప్రాచీనమైనది అన్ని వృత్తులలో మార్పులు వచ్చాయి కానీ వీరి వృత్తిలో మాత్రం మార్పులు అస్సలు రాలేదు ప్రాణ నష్టం జరిగిన వీరు ఈ వృత్తిని దైవంగా భావిస్తారు అంతేకాకుండా వీరిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి అవి వీరు ద్విజులు అని తెలియపరుస్తాయి అవి వీరు ఎవరి దగ్గరనైనా డబ్బులు గాని ఏమైనా తీసుకున్నప్పుడు వీరు ఎడమ చేతి ద్వారా తీసుకుంటారు ఇచ్చేటప్పుడు కుడిచేయి ఉపయోగిస్తారు దీన్ని బట్టి వీరు క్షత్రియులుగా వీరు వృత్తిని దైవంగా భావించి చేస్తారు కాబట్టి బ్రాహ్మణులుగా అంతేకాక హిందీలో వీరిని సౌద్లాల్ ఏ కలాల్ గా పేర్కొంటున్నారు దీని నుండి వైశ్యులుగా పరిగణించవచ్చును అంటే వ్యాపారం చేసేటప్పుడు అలా ఉంటారు ప్రామాణికంగా ఆలోచిస్తే గౌడ అనే జాతి ద్విజులుగా పేర్కొనవచ్చును గౌడ క్షత్రియులు అంటే స్వామవంశ క్షత్రియులు సహస్రార్జున క్షత్రియులు చక్రవర్తులు రాజులు వర్తకుడు రైతు సైనికుడు చోదకుడు ఇలా అనేక వృత్తులలో స్థిరపడ్డారు